నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరికి సిబిఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సో దానివల్ల అవినాష్ రెడ్డికి పెద్ద షాక్ తగిలిందనేటువంటి వార్త వినిపిస్తుంది. ఈఎంసన్కి సంబంధించి మరెన్నో విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. సో దస్తగిరికి సిబిఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనేటువంటి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి ఆ గుడ్ న్యూస్? అసలు ఏం జరిగింది? దస్తగిరి అప్రూవర్గా మారాడు కదమ్మా. అవును. నేను నన్ను సాక్షిగా పరిగణించండి అని అతను కోర్టులో కేసు వేశాడు. సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. వేస్తే దాన్ని ఇవాళ కోర్టు ఒప్పుకుంది. తప్పకుండా సాక్షిగా పరిగణిస్తాము అని ఇవాళ యాక్చువల్గా వాళ్ళిద్దరూ మినహాయింపు తీసుకున్నారు. ఈ నెల 29కి ఆ కేసు పోస్ట్ పోన్ చేశారు దాన్ని. ఓకే, వాయిదా పడింది. సో ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అసలు దస్తగిరి వివేకానందరెడ్డి గారితో కూడా ఉండి ఇలాంటి పని చేయటం అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం కూడా. అవును, ఎందుకంటే నమ్మకం అనేది మనుషుల మధ్యన లేదేమో అనేదానికి ఇది ఉదాహరణ. 5 ఏళ్ళు అయింది, ఒక వ్యక్తి చనిపోయారు, కూడా ఉన్న మనిషి అప్రూవర్గా మారాడు. ఈ కేసు ఇంకా ఇలా సాగుతోందంటే అతను అప్రూవర్గా మారి నేను సాక్ష్యం చెప్తాను, నేను అతను నిజాలు చెప్తాను అని అన్నప్పుడు 5 సంవత్సరాలు పట్టాలా ఈ కేసుకి. సో ఇప్పటికైనా ఒక మంచిగా ఇది పరిణమిస్తోందని మనం అనుకోవాలి ఈ విషయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇదే రకంగా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే అవినాష్ రెడ్డి నా పాత్ర లేదు అంటున్నాడు ఆయన. ఇంకొక విషయం, నిన్నను ఆయన ఎవరు విజయసాయి రెడ్డి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు ఒక విలేకరి ఫోన్ చేసి చెప్తే నేను చెప్పాను గుండెపోటు వచ్చింది వివేకానందరెడ్డి గారికి అన్నాడు. అది అసలు నవ్వాలా ఏడవాలమ్మా ఆ విషయానికి? అంటే ఈ వివేకానందరెడ్డి గారి హత్య అనేది ఎన్ని రకాల మలుపులు, ఎన్ని రకాల ట్విస్టులు, దీని మీద ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ వాదనలు అంటే మాట చెప్పారు, దాన్ని ఎలా కల్పించి ఎన్ని కథలు అల్లారు, ఒక మనిషి చావుని ఎన్ని రకాలుగా చిత్రీకరించాలో అసలు ఒక సినిమా వాడు కూడా పనికిరాడమ్మా. వీళ్ళందరూ డైరెక్టర్లు, ఇదేమనాలి, రైటర్సు, అసలు ఏది కాదు వీళ్ళందరూ. సంభాషణ చాతుర్యం, మాట చాతుర్యం వీళ్ళందరికీ మొత్తం ఎవరెవరికి, అటు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, దస్తగిరి, వీళ్ళెవరు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, అసలు ఏంటమ్మా ఇది, ఎక్కడికి వెళ్తుంది ఈ కథ? ఇంతవరకు అంత చిక్కట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మామయ్య, మేనమామ అది కూడా రవీంద్రనాథ్ రెడ్డి, సో ఆయన కూడా పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. సో అంతా చేసినట్టే జస్ట్ ఆయన వైఎస్ వివేకానందరెడ్డి వాళ్ళ బావమరిది ఇటు అవినాష్ రెడ్డి కాల్ చేస్తే ఈయన వెళ్ళాడు, జస్ట్ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయలేదు, అమాయకంగా చూస్తూ ఉండిపోయాడు అని అవినాష్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ మాట్లాడుతున్నారు. మరి దాన్ని అంత చేసిందంతా కూడా గంగిరెడ్డి అని చెప్పి ఆయన మాటలో ఆయన చెప్తున్నాడు. సో మరి ఈయనేమో విజయసాయి రెడ్డి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఛానల్కి ఇచ్చిన రియోలో గుండెపోటుతో మరణించారు, ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పోటు అంటున్నారు, ఎవరి మాట నిజం ఇక్కడ? అంటే ఒక గొడ్డలి, ఒక గుండెపోటు, అట్లా మీరు మీకు నచ్చినట్టు మీరు తీసుకోండి. ఒక గొడవ, మనిషి బలైపోయాడు అవడం, ఒక మంచి మనిషి బలైపోయాడు, దాన్ని ఇంకా ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఒక ఎన్నికలు సరిపోలా, ఇప్పుడు 2 ఎన్నికలకి దాన్ని వాడుకుంటున్నారు. ఇంకా సిగ్గు చేయటైన విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది విని అసలు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా చూడాలో ఆలోచించాలి వాళ్ళు. అతనికి అసలు ఓటు ఏ మొహం పెట్టుకుని వేస్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఓటు వేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కదా, వినాష్ రెడ్డి గురించి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మన వివేకానందరెడ్డి బావమరిది ఎవరైతే ఉన్నారో ఆయన పిలిస్తే ఇతను వెళ్ళాడు అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళి అమాయకంగా నిల్చున్నాడు. నిల్చుని ఆ ఎర్రగంగిరెడ్డి రక్తపు మరకలు తుడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నట్ట. ఇప్పుడు రక్తపు మరకలు చూసి తుడుస్తూ ఉంటే నీకు డౌట్ రాదా? ఒక గొడ్డలు వేట పడినప్పుడు అదంతా బ్లడ్ ఉండి అన్ని పోట్లు పొడిచావని చెప్పారు. అదంతా చూసి కూడా అంటే ఇంత అమాయకంగా ఉంటాడా పాపం? అంటే పోలీసులకు చెప్పాలనే జ్ఞానం లేదా? చదువుకున్న వ్యక్తి కాదా? ఇతను ఎంపీగా ఇప్పుడు నిల్చుంటాడా? ఇలాంటి వ్యక్తి అప్పుడు ఎంపీ పోస్టుకు తగడు కదా,
ఆల్రెడీ మరి ఎంపీగా ఆయన ఉన్నారు కదా, ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ నిల్చోవడం తప్పు కదా. కొంత అమాయకుడికి ప్రజలు ఎలా పట్టం కడతారు? అసలు అప్పుడు ఎంపీ పోస్టులు రిజైన్ చేయాలి, సరే చెయ్యలేదు, ఇప్పుడు అసలు నిల్చోకూడదు మనిషి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి, అది నా తమ్ముడు, మీరు ఓటేయండి, చిన్నాన్నకి తెలుసు ఎవరు చంపారు, దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు. అంటే అదే కదా షర్మిలమ్మ అంది, మరి కడప ప్రజలు నువ్వు అక్కడమే కదా, నీకు తెలుసు కదా, నువ్వు చెప్పంది. అప్పుడు కరెక్ట్గానే అడిగింది ఆయనే కదా, ఇన్ని గొడ్డల పోట్లు అని చెప్పింది, గొడ్డల పోట్లు ఎన్ని పడ్డాయో కూడా ఆయనే కదా చెప్పాడు. అంటే ఆయన ఏమైనా డాక్టరా, లేదా దగ్గరుండి చూశాడా? అసలు అది గొడ్డల పోటీ నాయనకి ఎలా తెలిసింది? అసలు గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గొడ్డలు ఎక్కడో వేరే ఊళ్ళో కొని చేయించి దాన్ని తీసుకొచ్చి ఈ లోకల్గా అయితే మళ్ళీ అందరికీ తెలుస్తుందని, మరి ఆ విషయం ఈయనకెలా వెంటనే తెలిసింది? ఇది హెలికాప్టర్లో తిరిగే వ్యక్తి కారులో వచ్చాడా అన్ని గంటలు ప్రయాణం చేసి పొద్దున్న అనగా తెలిస్తే నీకు? అంటే ఇది జనాలకి అర్థం కావట్లేదా, ఇంత కట్టుకథలు అర్థం కావట్లా? ఇప్పుడు 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 రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా కడప ప్రజలు, పులివెందుల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని. ఎందుకంటే వీళ్ళందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం కదా, వివేకానంద రెడ్డి అంటే ఇంకా అభిమానం కదా. మరి అటువంటి వివేకానంద రెడ్డికి ఇంత కష్టం వచ్చినప్పుడు, ఒక మనిషినే వాళ్ళు లేపేసినప్పుడు, ఇప్పుడు ప్రజలు షర్మిలమ్మకి పట్టం కట్టాలి. అదేవిధంగా మిగిలిన చోట్ల వాళ్ళు తప్పకుండా అసలు వైఎస్ఆర్సీపీ లేకుండా చేయాలి. అదే కదా ఇప్పుడు షర్మిలమ్మ ఏమడిగింది? ఇలాంటి చేతకాని ముఖ్యమంత్రి, నిజాలు చెప్పలేని ముఖ్యమంత్రిని మీరు గెలిపించకండి, నా అన్నని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది, నా అన్నని గెలిపించకండి అనే కదా ఆవిడ చెప్తోంది. సో ఇది వాళ్ళు చాలా ఆలోచించాల్సిన విషయం. అలాగే దస్తగిరి ఇంకొక పిటిషన్ కూడా వేశారు కదా, అవినాష్ రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది, సో నాకు కొంచెం రక్షణ కల్పించండి, ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు అనేటువంటి పిటిషన్ కూడా ఆయనకు సిబిఐ కోర్టులో వేయడం జరిగింది దస్తగిరి. సో దాని గురించి కూడా ఏమంటారు? సో అదేమన్నా అవినాష్ రెడ్డికి ఎఫెక్ట్ అవ్వచ్చా, ఆయన బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చా? అయ్యే అవకాశం ఉంది, అదే కదా, డెఫినెట్గా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇప్పుడు అవినాష్ రెడ్డి కనుక బెయిల్ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఆయన జైలుకి వెళ్ళాడంటే ఇప్పుడు రెండు విషయాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? నా తమ్ముడు అమాయకుడు నిర్దోషి అని చెప్పుకున్నాడు, ఇతనికి మీరు ఓటు వేయండి అని అడిగాడు కదా. అంటే ఒక జైలుకి వెళ్ళిన మనిషిని, అంటే ఒక దోషిని నువ్వు పక్కన పెట్టుకుని ఓటు వేయమని ప్రజలను అడిగావు, అది నెంబర్ వన్ బ్లండర్. రెండోది, ఇప్పుడు షర్మిల చెప్తున్నట్టుగా అవినాష్ రెడ్డి హంతకుడు అనేది ప్రూవ్ అవుతుంది. మూడోది, నువ్వు అసలు అవినాష్ రెడ్డి ఫ్యామిలీలో సంబంధించిన ఏ వ్యక్తికి కూడా నువ్వు ఎంపీగా నిల్చోబెట్టకూడదు. అసలు వైఎస్ఆర్సీపీ ఎవరిని నిల్చోబెట్టకూడదు అప్పుడు? ఇన్ని రకాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక్కదాంతో ఆగిపోదు, ఈ ఒక్క నియోజకవర్గం వర్గంతో ఆగిపోదు, మిగతా నియోజకవర్గాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. సో ఇది ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ. సో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని సాక్షిగా సిబిఐ కూడా యాక్సెప్ట్ చేసింది, అధికారులు కూడా. మరి ఈ విషయం ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తోంది, ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉందనేట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దామండి, ఇన్ని రోజులు లేదు కాబట్టి ఆయన బెయిల్ క్యాన్సిల్ అవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. నమస్తే.